వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి వీచేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా నాకు మాటలు రావడం లేదు, ఎందుకని అనుకోవచ్చు. మహాతల్లి లోకేశ్వరి గారి చేతుల మీదుగా ద గ్రేట్ ఆయన నన్ను ఎంతో అందంగా అన్ని రామకృష్ణ స్టూడియోస్లో నన్ను ఎంతో అందంగా మోహన్ కృష్ణ గారు తీర్చిదిద్దారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు రామారావు గారి అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నా జీవితం ధన్యమైందని నేను అనుకుంటున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. రామారావు గారితో నా సినిమా ప్రయాణమే కాదు, నా 9వ సంవత్సరం టీనగర్లో పెద్ద ఆయన గారి ఇంటికి మా అమ్మగారు ప్రొద్దున 3:30కి లేపి తీసుకువెళ్ళేవారు. మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ పెద్ద ఆయన ఇల్లు. ఆ టైంలో వెళ్ళి 4 గంటలకి ఆయన దర్శనం తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకునేదాన్ని. నా మొట్టమొదటి సినిమా నా 14వ సంవత్సరం లాయర్ విశ్వనాథ్లో ఆయనకి చెల్లెలుగా నటించడం జరిగింది. అలాగే సరదా రాముల్లో కూడా చెల్లెలుగా నటించడం జరిగింది. వెంటనే రామకృష్ణ స్టూడియోస్ వారి సినిమాలో నాకు పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్రలో కక్కడి భారీగా నన్ను హరికృష్ణ గారు అందరూ కూడా బాపయ్య గారు నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. నా జీవితంలో మర్చిపోని సినిమా ఏదైనా ఉంది అని అంటే పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర. బాపయ్య ఆ సినిమా నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో నేను నటించడం జరిగింది. ఆయన ప్రతి ఒక్క షాట్ నేను ఎలా యాక్ట్ చేయాలి, ఎలా ఉండాలి, ఆ భవ్యంగా ఎలా ఉంగి నిలబడాలి, ఎలా దండం పెట్టాలి, ఆ పోస్చర్తో సహా నందమూరి తారక రామారావు గారు ఆ యుగ పురుషుడు నేర్పించేవారు. ఆ తర్వాత అగ్గిరవ్వ మళ్ళీ రామకృష్ణ స్టూడియోస్ వారి అగ్గిరవ్వలో కథానాయికగా నా మీద నమ్మకం ఉంచి ఇద్దరు రామారావులుగా ఉన్న ఆ సినిమాలో ఒక రామారావు గారికి నేను హీరోయిన్గా నటించడం కూడా జరిగింది. నా జీవితంలో ఎక్కువ ఈ కుటుంబంలోని ఒక సభ్యురాలుగా ఉండేదాన్ని తప్ప ఏ రోజు నేను ఒక నటిగా అక్కడ లేను, ఆ కుటుంబంలో నేను ఒకదాన్ని. అలాగే మోహన్ కృష్ణ గారు రామారావు గారి ఆఖరి బిడ్డ రామకృష్ణ గారు మా తమ్ముడి క్లాస్మేట్ అన్నమాట. ఆ విధంగా కూడా మేము వారింటికి వెళ్ళడము, రామకృష్ణ గారు మా ఇంటికి రావడము, అలా కూడా ఆ బంధుత్వం అనేది నేను మర్చిపోలేంది. మనందరికీ తెలుసు ప్రపంచంలో నేను ఆయన గురించి చెప్పవసరం లేదు. ఈ భూ ప్రపంచంలో ఒక యుగ పురుషుడుగా ఆయన జన్మించారు, ఒక మహానటుడుగా జన్మించారు, ఒక మహానాయకుడుగా ఆయన ఉన్నారు. నా 16వ సంవత్సరంలో ఆయన చేతుల మీదుగా నాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా నాకు రాసి ఇవ్వడం ఆ రోజు జరిగింది. ఆయనతో పాటు ఆ రోజుల్లోని నాకు రాజకీయం తెలియకపోయినా అన్నగారి ఆ చైతన్య రథంలోని కొన్ని ఊళ్ళు కూడా నేను మురళీమోహన్ గారు తిరగడం జరిగింది, కూడా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. దానికి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలి, మాలాంటి నటీనటులకి తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి విష్ణు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నాకు ఈ అవార్డు ఆయన అవార్డు నాకు ఇవ్వాలి అనిపించినందుకు పెద్ద ఆయనే ఆయన మనసులో వచ్చి నాకు ఇమ్మని చెప్పారా అని నా మనసులో అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం. నేను ఈరోజు ధన్యురాలనయ్యాను. మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మ లోకేశ్వరి గారు మరొక్కసారి మనస్ఫూర్తిగా మీకు మోహన్ కృష్ణకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.